భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి. కాదు కాదు, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి, భా అంటే కాంతి అన్న అర్థమే. మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి. జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి యందు యథార్థమైన వస్తువు కనపడుతుంది. ఆ కాంతి లేకపోతే చీకట్లో దుంగకి దొంగకి తేడా తెలియనట్లు, త్రాటికి పాముకి తేడా తెలియనట్టు, ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగనంతసేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు. కాబట్టి అటువంటి సత్య వస్తువు ఎరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి. ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు, నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు, నేను ఏదైనా అన్నా వాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకడిని హింసించకూడదు, నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు. అదే ధర్మచక్రం. ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ ధర్మం అనేటటువంటిది చక్రము తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న చక్రము, తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకొని కదలని సత్యములోకి వెళ్ళిపోతాడు. చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్నా వేరొక వస్తువు లేదు, సమస్తము ఇదే అద్వైతం, రెండవ వస్తువు లేదు, ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు. అందులో భా ఆ జ్ఞానమునందు రత అంటే రమించాలని కోరుకునేవాళ్ళు ఎవరున్నారో, మాకు ఆ జ్ఞానము కావాలి, ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం, మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది, మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు.